ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో తొలిసారి బరిలోకి దిగనుంది. ఈ సీజన్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజ్ ప్యాట్ కమిన్స్ ను వేలంలో ఏకంగా 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా గతేడాది వన్డే ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిళ్లను అందించిన కమిన్స్ ఐపీఎల్ లోనూ ఎస్ఆర్హెచ్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తాడని ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గతేడాది ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి ఘోర ప్రదర్శన చేసింది. అయితే ఐపీఎల్ 2024 సత్తా చాటాలని కసితో ఉంది. ముఖ్యంగా కమిన్స్ కెప్టెన్సీలో మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి వచ్చేశాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్ కు శ్రేయస్ దూరం కాగా కేకేఆర్ కు నితేష్ రాణా కెప్టెన్సీ చేరాడు. గత సీజన్లో కోల్కతా పాయింట్ల పట్టికలో 7 స్థానంలో నిలిచి నిరాశపరిచింది. దీంతో తొలి పోరులో గెలిచి శుభారంభం చేయాలని కోల్కతా హైదరాబాద్ పట్టుదలగా ఉన్నాయి.